హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీనాథిరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు కొద్దిగా లేట్ అయ్యింది నన్ను క్షమించండి ఎందుకనేసి అంటే ఇవాళ మా ఆఫీస్లో నేను పనిచేసే చోట మా రిలీవర్ అయితే అతనికి ఆరోగ్యంలో బాగోలేక రాలేదు అతను దానివల్ల ఓవర్ టైం చేయాల్సి వచ్చింది కాబట్టి దానివల్ల ఇవాళ వీడియో లేట్ అయ్యింది ఓకేనా సో ఇక ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కోవైట్లో ఈ డిసెంబర్ ఐదో తారీఖున రానున్నటువంటి ఎన్నికల కారణంగా లో బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు కానీ సెమినార్లు కానీ నిర్వహించకూడదని చెప్పేసి గవర్నమెంట్ తెలుపుతుంది ఎవరైనా సరే ఆ విధంగా చేసినట్టే కనుక వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే వాళ్ళపైన కూడా విధించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అలాగే ఎవరైనా సరే దీన్ని ఉల్లంఘించి ఎక్కువగా కనుక పాటు పాడుతున్నట్టయితే అలాంటి టైంలో పాక్షిక కర్ఫ్యూ విధించడానికైనా సరే మేము వెనకాడము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే హెచ్చరిస్తుంది అంటే కంపల్సరీ పెడతామని కాదు ఎవరైతే ఎన్నికల కారణంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో తిరగడం మీటింగ్లు పెట్టడం ఇలాంటివి చేస్తే అలాంటి టైంలో మేము మీటి ఈ పాక్షిక కర్ఫ్యూ పెట్టడానికి కూడా వెనకాడమని చెప్పేసి గవర్నమెంట్ అయితేనే హెచ్చరిస్తుంది సభా హాల్ సాలం ఏరియాలో పిలిపినికి సంబంధించిన ఒక యాభై ఒక్క సంవత్సరాల వయసు కలిగిన ఒక మహిళ తనకి కరోనా పాజిటివ్ వచ్చింది అనే దీంతో ఆవిడైతే కనుక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది అది ఎలాగంటే చెయ్యి మణికట్టు కోసుకొని రెండంత అసలు బిల్డింగ్ పైనుంచి కింద దూకి చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని అయితే కనుక తన స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ జనరల్ ఫ్లైట్స్ గురించి ప్రతిరోజు దీని గురించి ఒక సస్పెన్షన్ కొనసాగుతుంది నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు కూడా దీని గురించి ఏదైనా మాట్లాడతారని చెప్పేసి అనుకున్నాం కానీ నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు కూడా ఈ జనరల్ ఫ్లైట్స్ గురించి ఇల్లేమీ చెప్పలేదు కానీ త్వరలో దీని గురించి ఒక న్యూస్ తెలిస్తే కనుక బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం హవల్లీ పోలీస్ స్టేషన్ లో ఒక అరబ్ దేశస్తుడు వచ్చి నా కారు పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినటువంటి పోలీసు వాళ్ళు దర్యాప్తు చేపట్టడం జరిగింది అయితే పోలీసు వాళ్ళు మైదాన్ హవల్లీ ఏరియాలో వెళ్తుండగా ఒక బహిరంగ ప్రదేశంలో తన ఒక కారు అయితే ఆపి ఉన్నట్టు వాళ్ళు గుర్తించారు సో ఆ కారు దగ్గర పోలీసులు అయితే దూరం నుంచే దాన్ని పరీక్షించారు సో అక్కడైతే ఒక వ్యక్తి నిలబడుకో ఉన్నాడు కొంతసేపు తర్వాత అతను కారు తీసుకొని బయలుదేరే టైంలో వెళ్ళయితే వెళ్ళి అతను పట్టుకున్నారు పట్టుకుని అతని దగ్గర కీసును తీసుకొని ఇతన్ని వేల స్టైల్లో వీళ్ళు విచారించడంతో అతను ఆ కారు నేనే దొంగతనం చేశా అని చెప్పేసి ఒప్పుకున్నాడు అలాగే ఇది కాకుండా ఇంకొక కారు గడు తన దొంగతనం చేశా అని చెప్పేసి ఒప్పుకున్నాడు అయితే ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి అయితే ఒక ఆసియా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఓకేనా కువైట్ కి సంబంధించినటువంటి కోన అంటే కువైట్ న్యూస్ ఏజెన్సీని హ్యాక్ చేసి ఆ వెబ్సైట్లో కొన్ని తప్పుడు న్యూస్లు అయితే ప్రచారం చేశాడు అనే దీంతో కి సంబంధించిన ఒక వ్యక్తికి అయితే కువైట్ లో ఏడు సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష విధించడం జరిగింది ఈ ఏడు సంవత్సరాల జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతని మళ్ళీ వాళ్ళ దేశానికి అయితే కువైట్ నుంచి దేశ బహిష్కరణ చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది కోవైట్కి సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి టూరిజం అండ్ ట్రావెల్స్ సంబంధించిన ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆఫీసులైతే ప్రస్తుతానికి వీళ్ళు తనిఖీలు చేపట్టడం జరిగింది ఎందుకు అనేసి అంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు అయితే కనుక చాలామంది ఈ చట్ట ఉల్లంఘనలకు పాటుపడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే టికెట్స్ రేట్లు ఎక్కువగా పెంచడం కానీ అలాగే ప్యాకేజీలు ఎక్కువగా తీ తీసు డబ్బులు తీసుకోవడం కానీ అలాగే ఇంకో కొన్ని ఆరోపణలు ఉన్నాయి వీటి వీటి కారణంగా అయితే కనుక వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఒక పది ఆఫీసులు అయితే వాళ్ళు వీళ్ళు సీజ్ చేశారు కోవిడ్ మిగతా ఆఫీసులు గడి తనిఖీలు చేపట్టి ఇంకెలాంటివి ఏదైనా ఉంటే కనుక వాళ్ళ ఆఫీసులు మేము సీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కోవైట్లో డ్రైవింగ్ లైసెన్స్ ప్రస్తుతానికి రెన్యువల్ చేసేటువంటి కార్డు తీసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సో రెన్యువల్ అయితే ఆన్లైన్లో ఏదో ఒక విధంగా వాళ్ళకి తెలిసినా లేదంటే వాళ్ళకి తెలియకపోతే పక్కన వాళ్ళ దగ్గర అయినా సరే ఏదో విధంగా రెన్యువల్ చేయించుకుంటున్నారు అదైతే ఈజీగా అయిపోతుంది కానీ కార్డు కలెక్ట్ చేసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి ఎందుకంటే ఈ కార్డులు కలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడైతే మిషన్లు ఏర్పాటు చేస్తున్నారో ఆ కార్యాలయాల దగ్గర అయితే కనుక చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది సో అంతసేపు క్యూలో నిలబడినా సరే వీళ్ళకి ఒక్కొక్క రోజైతే కనుక కార్డు తీసుకోలేకపోతున్నారు సో దీని కారణంగా అయితే చాలా టైం వేస్ట్ అవుతోంది కార్డులు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు దీని గురించి ఈ కోవిడ్ సంబంధించిన పౌరులు అలాగే అజనబీ లాంటి ప్రవాసీలు కూడా కొత్త మిషన్లు ఇంకా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మంది అయితే విజయవాడకి వెళ్ళడానికి నెక్స్ట్ మంత్ కి ఫ్లైట్స్ ఓపెన్ అయ్యా లేదని చెప్పేసి అడుగుతున్నారు సో నెక్స్ట్ మంత్ అయితే షెడ్యూల్ విడుదల చేశారు ఫ్రెండ్స్ ఎయిర్ ఇండియా టికెట్స్ అయితే దొరుకుతున్నాయి సో నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు ఎనిమిదో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ తారీఖులో అయితే కనుక కోవైట్ నుంచి డైరెక్ట్గా విజయవాడకి అయితే ఇంకా ఫ్లైట్స్ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి మీకు టికెట్స్ ఏదైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కొంతమంది ఈ చెన్నైకి హైదరాబాద్కి ఇంకా వేరేదైనా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా టికెట్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు సో ఒక ట్రావెల్స్ వాళ్ళు అయితే కనుక ఈ చెన్నైకి హైదరాబాద్కి ఉన్నాయి అవి కాకుండా కడపక గడ మేము అరేంజ్ చేయగలండి అని చెప్పేసి చెప్తున్నారు కడపకి ఎలాగా అంటే డైరెక్ట్గా ఫ్లైట్ అయితే కడప వెళ్ళదు ఫ్రెండ్స్ ఒక ప్యాకేజ్ ఉంది ఆ ప్యాకేజ్ ఏంటంటే కువైట్లో మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత టికెట్ మీకు ఇంటికే తెచ్చిస్తారు ఇస్తారు పీసీఆర్ గడ్డ ఇల్లే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని తీసుకెళ్లి పీసీఆర్ టెస్ట్ చేపించి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర వదులుతారు దాని తర్వాత మీరు బయలుదేరే టైంకి అయితే కనుక మీకు టికెట్ అది ఇస్తారు సో మీరు ఇక్కడ నుండి బయలుదేరి చెన్నైకి వెళ్ళిన తర్వాత చెన్నైలో వీళ్ళకి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి అక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడ పికప్ చేసుకొని మిమ్మల్ని కడపలో అయితే కనుక వదలడం జరుగుతుంది సో ఒకవేళ కడప వెళ్ళే దారిలో మీ ఊరింటి కనుక అక్కడే మీ ఊరి మీ ఇంటి దగ్గర వదలడం జరుగుతున్న వాళ్ళు సో ఈ విధంగా అయితే వీళ్ళు ఒక ప్యాకేజ్ అయితే తీసుకోవడం జరిగింది టికెట్ గడ చాలా రీజనబుల్గానే ఉంది తక్కువ ధర ఉంది అయితే మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న రేట్ అయితే కనుక ఒక నాలుగైదు రోజుల వరకు అలాగే ఉండచ్చు ఫ్రెండ్స్ కానీ దాని తర్వాత తగ్గచ్చు పెరగచ్చు చెప్పలేం ఎందుకంటే ఒకేలాగా ఉండవు కదా ఏది టికెట్స్ అనేటువంటివి కాబట్టి మీకు దీనికి సంబంధించిన పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి అయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్ లో ఒక దినార్కి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది అదే మనం బంగారు విషయానికి వచ్చినట్టు కువైట్లోని మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పద్దెనిమిది దినార్ల నూట యాభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పంతొమ్మిది దినార్ల మూడు వందల యాభై పిల్స్గా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిడ్ విషయానికి వచ్చినట్లయితే కోవిడ్లో ఇవాళ కొత్తగా ఏడు వందల డెబ్బై ఐదు కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య ఒక లక్ష ఇరవై మూడు వేల తొంభై రెండుకి చేరుకుంది ఇందులో ఎనిమిది వేల రెండు వందల ఇరవై మంది ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండంగా ఇవాళ ఒక ఏడు వందల ఇరవై ఐదు మంది వ్యాధి నుంచి కోలుకోవడం తోటి మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష పద్నాలుగు వేల నూట పదహారుకు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఏడుగురు ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఏడు వందల యాభై ఆరుకు చేరుకుంది అదే ఖతార్ విషయానికి వచ్చినట్టయితే ఖతార్లో ఇప్పటి వరకు ఒక లక్ష ముప్పై ఒక్క వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కేసులు అమదకంగా ఇందులో రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది ఈ వ్యాధిం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక రెండు వందల ముప్పై మంది ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది బెహరైన్లో వరకు ఎనభై వేల ఐదు వందల ముప్పై మూడు కేసులు నమోదు కంగా ఇందులో మూడు వేల ఎనభై ఐదు మంది వ్యాధికిం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక మూడు వందల పదహారు మంది ఇప్పటి వరకు వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు మూడు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఒక కేసులు నమోదుగా ఇందులో ఎనిమిది వేల నూట ము నూట ఎనభై ఐదు మంది అయితే ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది యూఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కేసుల మొదటగా ఇందులో నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలాగే ఒక నాలుగు వందల ఎనభై రెండు మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదే మన భారతదేశం విషయానికి వచ్చేటట్టు తనక మన భారతదేశంలో రోజు రోజుకి కేసు సంఖ్య బాగా తగ్గుతూ వస్తుంది సో ఇది ఇంకా తగ్గిపోవాలని చెప్పేసి కోరుకుందాం ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు అయితే కనుక నలభై రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు కొత్త కేసులు రావడంతో మొత్తం కేసు సంఖ్య డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడుకి చేరుకుంది ఇందులో ఆరు లక్షల పది వేల రెండు వందల నలభై రెండు మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ ఒక యాభై ఎనిమిది వేల మంది ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య డెబ్బై రెండు లక్షల యాభై ఏడు వేల నూట తొంభై నాలుగు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా ఒక ఐదు వందల పది మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఒక లక్ష ఇరవై వేల యాభై నాలుగు చేరుకుంది అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కూడా కేసుల సంఖ్య బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇవాళ కొత్తగా రెండు వేల తొమ్మిది వందల ఒక కేసు రావడంతో మొత్తం కేసుల సంఖ్య ఎనిమిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదుకి చేరుకుంది ఇందులో ఇరవై ఏడు వేల మూడు వందల మంది ఈ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఏడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల మంది అయినకైనా ఈ వ్యాధిని చెప్పడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పంతొమ్మిది మంది ఇవాళ వ్యాధి కారంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదుకి చేరుకుంది అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారిగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో నాలుగు వందల అరవై నాలుగు కేసుల మొదటిగా ఇద్దరు చెప్పడం జరిగింది పశ్చిమ గోదావరిలో ఐదు వందల యాభై ఐదు కేసుల మొదలకంగా ఒక చిన్నప్పుడు జరిగింది చిత్తూరులో రెండు వందల డెబ్బై రెండు కేసుల మొదటిగా ముగ్గురు చనిపోవడం జరిగింది గుంటూరులో మూడు వందల ఎనభై ఐదు కేసుల మొదగా ఒక చిన్నప్పడం జరిగింది అనంతపురంలో నూట యాభై మూడు కేసుల మొదటిగా ఒక చిన్నప్పడం జరిగింది కర్నూలులో యాభై ఐదు కేసుల మొదట కంగా ఒక చిన్నప్పడం జరిగింది నెల్లూరులో డెబ్బై ఆరు కేసుల నమోదు ప్రకాశంలో వచ్చి నూట యాభై మూడు కేసుల మొదటికంగా ఇద్దరు చిన్నప్పడం జరిగింది విశాఖపట్నంలో నూట ఆరు కేసులు నమోదుంగా ఒక చనిపోవడం జరిగింది కడప జిల్లాలో నూట ఇరవై ఏడు కేసులు నమోదు కంగా నలుగురు చనిపోవడం జరిగింది శ్రీకాకుళంలో డెబ్బై మూడు కేసులు నమోదు అలాగే విజయనగరంలో కూడా డెబ్బై ఒక్క కేసులు నమోదయం జరిగింది కృష్ణా జిల్లాలో అయితే నాలుగు వందల పదకొండు కేసుల నమోదు కంగా ముగ్గురు చెప్పడం జరిగింది అదే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో కూడా కేసుల సంఖ్య బాగా తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇవాళ తెలంగాణలో ఎనిమిది వందల ముప్పై ఏడు కేసులు రావడంతో కొత్త కేసులు మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి చేరుకుంది ఇందులో పదిహేడు వేల ఎనిమిది వందల తొంభై మంది వ్యాధికంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ తీసుకుంటుండగా ఇవాళ ఒక పదిహేను వందల మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల పదమూడు వేల నాలుగు వందల అరవై ఆరుకు చేరుకుంది అలాగే రాష్ట వ్యాప్తంగా ఒక నలుగురు ఇవాళ వ్యాధి కారంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదమూడు వందల పదిహేనుకు చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు కోట్ల నలభై ఒక లక్షల పదివేల కేసుల మొదలకంగా ఇందులో మూడు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై నాలుగు వేల మంది అయితాక ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే ఒక పదకొండు లక్షల అరవై తొమ్మిది వేల మంది అయిత ఈ వ్యాధి కారంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద కలిపి నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల కేసులు నమోదు అందులో అమెరికాలో వచ్చి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల కేసులు భారతదేశంలో అయితే ముప్పై ఆరు వేల ఎనిమిది వందల కేసులు బ్రెజిల్లో పదిహేడు వేల నాలుగు వందల కేసులు నమోద జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే కనుక చాలా మంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి అడుగుతున్నారు దానికి స్పందించి మన కూడా వాళ్ళు తెలిసిన చోట అక్కడ జాబ్ ఉంటే కనుక మనకి మెసేజ్ రూపంలో అలాగే కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు ఇవాళ కూడా మనకి ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది దోహా ఏరియా నుంచి ఒక ఇంట్లో పని చేయడానికి అయితే కనుక ఒక మంచి కద్దమ్మా కావాలంటున్నారు అంటే క్లీనింగ్ చేసుకోవడానికి అలాగే ఇంట్లో ఒక చిన్న పాప ఉండదంటే ఆ పాపను చూసుకోవాలంటే క్లీనింగ్కి ప్లస్ ఆ పాపను చూసుకోవడానికి మాత్రమే సో అకామ అయితే కనుక వీళ్ళు మార్చుకుంటారండి ఫ్రెండ్స్ అలాగే తనాదులు కూడా మార్చుకుంటారంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ కబ్లి కనుక మీకు తనాదులు ఇస్తానంటే వీళ్ళు వాళ్ళకి డబ్బులు కట్టి కావాలంటే తెచ్చుకొని వీళ్ళు అయితే కొట్టుకుంటారంట సో ఈ విధంగా అయితే ఉంది మీకు దీనికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కామెంట్స్ రూపంలో మెసేజ్ పెట్టడం జరిగింది ఒక డ్రైవర్ పని ఖాళీగా ఉందండి సభా హాల్ సాలెం ఏరియాలో అని చెప్పేసి చెప్పారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఫ్రెండ్స్ ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఇతనికి అయితే కనుక డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు అంటే ఇతను కపిల్ అయితే ఇతనికి తనాదాలు ఇచ్చేస్తాడంట సో ఎవరినన్నా ఉంటే మీకు మార్చుకోమని చెప్పేసి ఆయన చెప్తున్నాడంట కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే డ్రైవర్ కావాలి అక్కడ వాళ్ళు తనాదాలు తెచ్చుకుంటే మేము మార్చుకుంటాం అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి అతనికి ఇన్ఫర్మేషన్ అందించగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఓఫ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మజరాల్లో పనిచడానికి అయితే ఒక పది నుంచి పదిహేను మంది మనుషులు అయితే కనుక కావాలి అని చెప్పేసి చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన జీతం అయితే ఒక నూట నలభై నుంచి నూట యాభై దినాల వరకు ఉంటుంది అలాగే రూము అలాగే ఫుడ్ అయితే మొత్తం ఓన్లీ అరేంజ్ చేస్తారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు అలాగే లేదంటే అకామ ఉన్న లేకపోయినా పర్లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆర్యా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ఇంట్లో పని చేయడానికి అయితే డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు దీనికి సంబంధించిన పూతరాల కోసం అయితే మీకు డిస్క్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాల్మే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక మొబైల్ షాప్లో పనిచేయడానికైతే సేల్స్ బాయ్స్ అలాగే టెక్నీషియన్స్ కావాలనేసి చెప్తున్నారు దీనికి సంబంధించిన పూత్రాల కోసం అయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు అయితే కంపల్సరీ మీకు పద్దెనిమిదో నెంబర్ వీజా ఉంటేనే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే సూన్ వీజా ఎవరికైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే కాల్ చేయమని చెప్పారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక హోటల్లో హెల్పర్గా పనిచేయడానికి అయితే ఒక మనిషి కావాలని చెప్తున్నారు అయితే ఫుల్ టైం కాదు ఫ్రెండ్స్ ఇది పార్ట్ టైం మాత్రమే ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు మాత్రమే వర్క్ ఉంటుంది ఓకేనా సో అలాగే ఇంకొక విషయం అంటే ఈ వీడియో దీని గురించి అయితే నిన్నటి వీడియోలుగా నేను చెప్పాను అయితే నిన్నటి వీడియోలు నేను ఒక నెంబర్ అయితే కనుక తప్పు పెట్టడం జరిగింది మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఇది కరెక్ట్ నెంబర్ ఇది ఈ నెంబర్కి కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఫ్రెండ్స్ ఓకేనా షరక్లోని ఈ తలబాత్ కంపెనీలో పని చేయడానికి అయితే కనుక కొంతమంది డ్రైవర్లు కావాలంటున్నారు అది కార్ డ్రైవర్లు బైక్ డ్రైవర్లు ఇద్దరు కావాలంట కార్ డ్రైవర్ అయితే కనుక కంపల్సరీ వాళ్ళకు ఓన్ వెహికల్ ఉండాలంటే వాళ్ళ వెహికల్తోనే రావాల్సి ఉంటుంది అలాంటి అయితే ఒక పది మంది డ్రైవర్లు కావాలంటున్నారు జీతం అయితే కనుక మూడు వందల అరవై దినారుగా ఉంటుందంట బైక్ డ్రైవర్లు ఏదైనా ఇరవై మంది కావాలంటున్నారు ఈ బైక్ అయితే ఇల్లు అరేంజ్ చేస్తారు మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కంపెనీ వల్ల బైక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి జీతం అయితే కనుక రెండు వందల అరవై నాలుగు ఉంటుంది అయితే వీటన్నిటికీ కంపల్సరీ సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలంటున్నారు ఫ్రెండ్స్ ఖాదీ వీజా అయితే తీసుకోరంట ఓకేనా దీనికి సంబంధించి మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక ల్యాండ్రీలో చేయడానికి అయితే డ్రైవర్ కావాలని చెప్తున్నారు అయితే అతను కంపల్సరీగా తెలుగునే ఇవి ఉండాలంటే తెలుగు వాళ్ళే ఉండాలంట జీతం అయితే నూట ఎనభై నాలుగు ఉంటుందంటే రూము అన్నీ అన్ని ప్రొవైడ్ చేస్తారంట దీనికి సంబంధించిన పూత్రుల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూటలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టడం జరిగింది ఒక హెవీ లైసెన్స్ కలిగినటువంటి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు సో మీకు ఎవరికన్నా హెవీ లైసెన్స్ కానీ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి పూత్రాలు కనుక్కొని వెళ్ళగలరు ఫ్రెండ్స్ ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక హోటల్లో పనిచేయడానికి అయితే కనుక క్యాషియర్లు వెయిటర్స్ ఇలాంటి వాళ్ళు మొత్తం అంత స్టాఫ్ మొత్తం కావాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి అయితే ఇంకా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి సో దానికి సంబంధించిన అడ్రస్ ఫోన్ నెంబర్లు అలాగే ఏ జాబ్లు ఎన్ని రిక్వైర్మెంట్ కావాలి అనేటువంటి దాని గురించి అయితే మీకు డిస్ప్లేలో ఒక పోస్టర్ ఇస్తున్నాను అది మీరు చూసుకోండి ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వెళ్ళచ్చు సో డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్న డైరెక్ట్గా రమ్మంటున్నారు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఏమేమి తీసుకెళ్లాలనే దాని గురించి కూడా వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు సో మీకు డిస్ప్లే అయితే కనుక అది ఇస్తున్నాను అది ఒకసారి చూడండి స్క్రీన్షాట్ కావాలంటే తీసుకోండి అందులో డీటెయిల్స్ మీరు పూర్తిగా చూసి తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు ఫ్రెండ్స్ ఓకేనా ఇవాళ మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో పవిత్ర అనేటువంటి అమ్మాయి ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటుంది అలాగే డి శ్రీజ అనేటువంటి అమ్మాయి అమ్మాయిగా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంది అలాగే పి గీతా సత్యశ్రీ ఈ అమ్మాయిగా పన్నెండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటా ఉంది సో వీళ్ళందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వాళ్ళందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్